हाय फ्रेंड्स वेलकम टू तारक व्लॉग्स नेनु मी तारक गौड़ एरवर नुंची इप्पटिवरकु चैनल सब्सक्राइब चेसिन मी अंदरिकी धन्यवादालु चेसुकोनि वाळ्ळु उंटे चैनल सब्सक्राइब चेसुकोनि इलांटि मरिन्नि वीडियोलु चेसे सहकरिस्तारनि आशिस्तू ई रोजु लक्ष्मी नरसिंह स्वामी जयंती स्वामीवारी पुट्टिनरोजु पुरस्कुंचुकोनि दूलगुट्ट बालावगुरु नरसिंह स्वामी पुण्यक्षेत्रंलो వివిధ ప్రత్యేక పూజలు యాగాలు చేయడం జరుగుతుంది. ఈ విషయం తెలిసి గురువారం ఎర్లీ మార్నింగ్ దూర ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు వచ్చారు. కనిపించేది మా పెద్ద అక్క పెద్ద బావ శ్రీనివాస జ్యోతి. ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు, మీ అందరి ఆశీస్సులు ఉండాలి. స్వామివారికి నైవేద్యం అందించడానికి వచ్చారు పాలు పొంగించి. సో ఎవరైనా మొక్కులు మొక్కునే వాళ్ళు, కోరికలు నీరిన వారు, కోరిక నెరవేరిన వాళ్ళు స్వామివారికి నైవేద్యం పండించి వచ్చిన భక్తులకి తీర్థప్రసాదం ఇస్తారు. చూసారు వాతావరణం తేమగా ఉంది, దేవుడి దయ చల్లగా ఉంది. భక్తులైతే ఇక్కడ ప్రసాదాలు అందిస్తున్నారు భక్తులకి. అంటే భక్తులు కట్టిన కొబ్బరికాయలు కానీ, పాయసం కానీ, పండ్లు కానీ తెచ్చి భక్తులకి వచ్చిన దర్శనం అయిపోయిన భక్తులకి అందిస్తారు. గ్రామ పెద్దలు పెద్ద సంఖ్య క్యూ లైన్ వెయిట్ చేస్తున్నారు. నిన్న అందుబాటులోకి వచ్చిన స్వామివారికి నిలువ నేయలేదు, ఓన్లీ పాకలో ఉండేది అంతకుముందు. ఇప్పుడు వర్షం వచ్చిన ఎండ వచ్చిన ఇబ్బంది లేకుండా స్వామివారికి చిన్నపాటి షెడ్ వేసారు మంచిగా రేకులతో. ఎండకి వానకి ఇబ్బంది కలగకుండా స్వామివారికి అయ్యగారికి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు దర్శనం చేసే భక్తులకు కూడా ఎందుకంటే ఎందుకు వర్షాకాలంలో రోజు వర్షాలు వస్తున్నాయి, రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. పాపం పండించిన పంట చేతికి వచ్చే టైంలో స్వామివారి కటాక్షం వల్ల అన్ని పంటలు చేసి అందరూ రైతులు బాగుపడాలని, ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉండాలని కోరుకుందాం. భక్తులు అయితే చాలా పెద్ద సంఖ్యలో వెయిట్ చేస్తున్నారు దర్శనం కోసం. చిన్నపాటి కార్యక్రమాలు అంటే ప్రత్యేక కార్యక్రమం ఉంది కాబట్టి పూజలు జరుగుతున్నాయి. ఆ పూజల వల్ల కాస్త దర్శనం అనేది డిలే అవుతుంది, సహకరించగలరు భక్తులు. దర్శనం అయిపోయిన భక్తులకి ఇంకో హాఫ్ అన్ అవర్ అర్ధ గంటలో అన్నదానం కార్యక్రమం స్టార్ట్ అవుతుంది, ప్రారంభమవుతుంది. వంటలు కూడా త్వరితగతిన, అంటే భక్తులు వచ్చిన భక్తులు కూడా కూరగాయలు కానీ ఆకుకూరలు కట్ చేయడంలో సహాయపడుతున్నారు స్వచ్ఛందంగా. చూస్తున్నాం కదా ఎక్కేదైతే, అంటే మామూలు ఎవరైతే స్వామివారిని ప్రదక్షిణ చేస్తున్నారో క్యూ లైన్కి ఇబ్బంది కాకుండా పైనకి ర్యాంప్ కట్టారు. సో వచ్చిన వాళ్ళు ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసే వాళ్ళకి ఇబ్బంది కాకుండా ర్యాంప్ మీద వెళ్ళొచ్చు. ఆ ర్యాంప్ కింద నుంచి భక్తులు నార్మల్ భక్తులు దర్శనానికి వెళ్తుంటారు. ఈరోజు ఇరుములు ఉన్నాయి, నరసింహస్వామి మాల వేసుకున్న వాళ్ళు ఇరుముడు సమర్పిస్తున్నారు స్వామివారికి. కనిపిస్తున్నారు భక్తులు యూనిఫామ్లో. అక్కడ వెయిట్ చేసేవారు ఎల్లో కలర్లో వెయిట్ చేసేవారంతా వాళ్ళు స్వామివారి భక్తులు ఇరుముడు సమర్పించడానికి వచ్చారు. మామూలుగా ఈ షెడ్ కట్టకముందు కొంచెం స్వామివారు అందరికీ మంచిగా అనిపించేవారు. కొంచెం కట్టడం వల్ల మనకు వీడియో కొంత ఇబ్బంది వస్తుంది. వాతావరణం చూసారు ఎంత తేమగా ఉందో, చల్లబడి ఉంది. అదృష్టం కొద్ది వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కానీ ఎన్నిసార్లు చాలాసార్లు చెప్పాము. ఇప్పటికి కూడా భక్తులు స్వామి దగ్గరికి తీసుకోవాలని వెహికల్స్ కాదు, కొంచెం వెహికల్ ఊరు బయట పెట్టుకుంటే అంటే మీకు ఇబ్బంది ఉండదు, వచ్చిన భక్తులకు ఇబ్బంది ఉండదు, సాధారణ దర్శనాలకు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే స్వామివారి గుడి కార్యక్రమాలు నడుస్తున్నాయి, పక్కన అక్కడ చిన్న ఇతర నిర్మాణాలు జరుగుతున్నాయి, వాటికి మట్టి కానీ సదును చేయడానికి ట్రాక్టర్లు తర్వాత లెవెల్ చేసేవి డోజర్ ఇవన్నీ వర్క్ నడుస్తుంది. ఈ వెహికల్స్ అనౌన్స్మెంట్స్ చాలా డిస్టర్బెన్స్ ఉంది స్వామివారి దగ్గర. కొంచెం వచ్చే భక్తులు అర్థం చేసుకోండి, మీ వెహికల్స్ అనేవి చిన్న చిన్న రోడ్డు అండి, రోడ్డు కాకుండా కొంచెం ఊరు బయట స్కూల్లో కానీ ఇటుపక్క కొత్త నుంచి వచ్చి వస్తే ఊరు బయట అక్కడ కల్వర్టు దగ్గర కూడా ఒక వందల మామూలు 10-15 ఎకరాల ఖాళీ ప్రదేశం అక్కడ పెట్టుకోండి.
ఇటు హుజూర్నగర్ ఇటు నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఊరు బయట చాలా విశాలమైన ప్రాంతం లేకుండా పాత ఊళ్ళో పెట్టుకుని ఇబ్బంది లేదు. ఆ కట్ట మీద కానీ దేవుడి గుడి దగ్గర రాకుండా ఉంటే మీకు ప్రశాంతం ఉంటుంది, తర్వాత వచ్చే భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది, దర్శనం త్వరిస్తే శీఘ్రగతిని దర్శనం అయిపోతుంది, అలా ఉంటుంది. వీళ్ళంతా భక్తులు దర్శనం చేసుకొని వంట కార్యక్రమాలకి స్వచ్ఛందంగా స్వామివారి సేవలో నిమగ్నమై ఉన్నారు. చూడండి వాళ్ళ మొక్కలు ఎంత ఆనందం, చాలా సంతోషం చేస్తున్నారు. ఇంకొక హాఫ్ అన్ అవర్లో 1 అవర్లో అయిపోతుందండి వంట కార్యక్రమాలు. వాటర్ అనేది పెట్టారు, రైస్ ఒక 3.5 క్వింటాలు ఉండాలట. ప్రస్తుతానికి వచ్చిన భక్తులను బట్టి అప్పటికప్పుడు రెడీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వంట వాళ్ళు, ఇబ్బంది ఏం లేదు, రైస్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. కొబ్బరికాయలు కూడా కొట్టి బౌల్లో దాంట్లో బుట్టలే కాల మధ్య వేస్తూ దాని దగ్గర గాయాలు అవుతున్నది భక్తులు, నడిచే భక్తులకి ఒక దగ్గర వేయండి ఆ డ్రమ్లో వేయండి, ఈజీగా ఉంటుంది. చూడు ఎక్కడ పెడితే ఆ కాలాలు నడిచే భక్తులకు ఆ పెంకులు పుచ్చుకొని గాయాలు అవుతున్నాయి. దయచేసి అర్థం చేసుకొని వచ్చిన భక్తులు వచ్చిన ప్రతి భక్తులు దేవస్థాన నిర్మాణానికి ఎంతో కొంత సహాయపడుతున్నారు. కానుకలు ఉండీలు వేయండి, ఏమైనా అన్నదానానికి కానీ ఏమైనా ఉంటే అక్కడ మైక్ పాయింట్ ఉంది, మైక్ పాయింట్లకు వెళ్ళి మీ యొక్క విరాళాలు చెప్పండి, మీకు స్వామివారి ఆశీస్సులు ఎలా ఉంటాయి. ఇటు ఫైనల్గా అయితే అన్న వచ్చిన ప్రతి భక్తులు కడుపు నిండి అన్నం తిని స్వామివారి దర్శనం చేసుకొని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళండి, ఎటువంటి టెన్షన్స్ మీ దగ్గరికి రాకుండా చూడాలని దేవుని కోరుకుందాం, లక్ష్మీ నరసింహ స్వామిని కోరుకుందాం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కూడా ఆశీర్వదిస్తానని కోరుకుంటూ ఈ వీడియో చూసిన మీ అందరికి ధన్యవాదాలు.